అయ్యా అర్థమైంది, తమ చూపులోని అంతరార్థం అర్థమైంది. అడుగువా వస్తున్నాడే ఆ రామయ్య. తమ కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, వారిని ఎంత తొందరగా నిర్మూలిస్తే అంత మంచిది. మనిషిని తొలగించామన్న చెడ్డ పేరు మనకెందుకయ్యా? మన భూమి మధ్య ఉన్న వాడి భూమిని మన భూమిలో కలుపుకోవాలి అంతే. చెప్తాం, చందమామలో మచ్చలాగా అది తమ భూమి మధ్యలో ఉంది. చెప్తా చెప్తా నే చెప్తాగా. రావయ్యబాబు, ఏడు వంకసనాలు వేసావు, దిగుబడి ఎలా ఉంది? బాగుందా? సుమారుగా ఉందిలే. ఆ 5 ఎకరాల పట్టుని అన్నాళ్ళు దేవుళ్ళు ఆడతాం. నువ్వు అంటే మా అయ్యగారు నేను 5 ఎకరాలు కావాలని చేస్తారు. బాలే పనేనే, ఏదో కష్టపడి పని చేసుకునేవాళ్ళం, మాకెందుకయ్యా ఇట్లాంటి దురాశలు? పోనీ, నీకున్న 5 ఎకరాలు నాకు ఇచ్చేవయ్యా, దానికి బదులు ఊరవతలు నీకు నచ్చింది 5 ఎకరాలు ఇస్తాను. అయ్యగారు ఎందుకు చెప్తున్నారంటే, అయ్యగారికి గట్టులో గట్టు కలుస్తుంది, నీకు ఊరవతల ఏకగండం ఉంటుంది. వద్దులేవయ్యా, ఇది ఇయటం దీనికి, అది తీసుకోవడం దీనికి, తాతల నాటి పొలం ఇట్టబడి ఉన్నాయి కదా. తాతల నాటి పొలం ఎంత పొగరు! చూస్తా చూస్తా నే చూస్తాగా ఆ పొగరు సంగతి. తల్లిదండ్రులను పూజించవలను, పెద్దలను గౌరవించవలను. అమ్మా, పెద్దలంటే ఎవరమ్మా? పెద్దలంటే వయసులో నీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. తల్లి అంటే నువ్వు కాంతమ్మ తల్లి. నిన్ను చూస్తుంటే సవతి తల్లివని గాని, రాజాని చూస్తుంటే సవతి కొడుకుని గాని ఎవరో అనుకో. రాజా, అదృష్టం అంటే నీదిరా, కన్న తల్లి నిర్మించిన సరసి తల్లి దొరికింది నీకు. బాబు, ఆ సంగతే మా ఇంట్లో ఎవరికి గుర్తులేదు, నువ్వెందుకయ్యా మాట మాట జ్ఞాపకం చేస్తా? అవునవును పాపం, నెలల గుడ్డుకు తల్లి కావాలని నిన్ను చేసుకుంది. చచ్చి ఏ లోకాలుందో సీతమ్మ తల్లి, మహా ఇల్లాలు ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించేది నువ్వంతే. సరేలేవయ్యా. రామయ్య బాబు, నీ సంసారం, నీ వ్యవసాయం చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు నీలాగే వ్యవసాయం చేయాలని ఉంది, కానీ ఏ లాభం? నా భూమి బాగా మెరక, నీరెక్కదు. అందుకని ఒక నుయ్యి తవ్వించుకోవాలనుకుంటున్నాను. నువ్వు కానీ ఒక 5,000 తడ్డావంటే మళ్ళీ పంటలు రాగానే నీ డబ్బు నీకు భూమిలో పెట్టాను చెప్తాను. ఏం బాబు? అదే 5,000 నా దగ్గర అంత డబ్బు ఆడదయ్యా. ఆయన జగన్నాథం గారిని జేబులో పెట్టుకుని అక్కడ ఇక్కడ అడగడం ఏంటండి? జగన్నాథాన్ని అడిగాను, కానీ జామీన్ కావాలంటున్నాడు, నన్నే నమ్మలేకపోతున్నాడు. రామయ్య బాబు, మనలో మన మాట, నేను ఆయన చేసిన సేవకి 5,000 నాకు ఊరికే ఇప్పించచ్చుదే. ఏం బాబు? కానీ జామీన్ కావాలంటున్నాడు మరి. బాబు, ఆ జామీన్ ఏదో నేనుంటే ఇస్తాడేమాడు. ఏంటి బాబు, నువ్వు ఉంటావా? నువ్వు జామీన్ ఉంటే ఇంకా అడగడం దేనికి? కళ్ళ కట్టుకుని ఇస్తాడు, నీకంటే పెద్ద మనిషి ఎవరున్నాడు ఈ ఊళ్ళో? సరేనయ్యా, ముందు అడిగి ఆయన సరేనంటే అప్పుడు ఆ రాత పదపని చూసుకో. అలాగే సంతోషం. రామయ్య బాబు, నీ మేలు ఈ జన్మలో మంచి మనిషి దొంగలు తెలుసు. అమ్మా వస్తాను. బాబు బాగోదు. రామయ్య బాబు నమస్కారం. బాబు దండమండి. పర్వాలేదు కూర్చో. సిద్ధం. సిద్ధాలు ఆ పత్రాలు తెచ్చావా? అయ్యో చదివేదేంట్లేదు బాబు. బాగా చెప్పాడు రామయ్య బాబు, ఆ మాత్రం నమ్మకం లేకపోతే అసలు బతకలేవు. శ్రీరాములు డబ్బు రావయ్యకి ఇవ్వయా? రావయ్య బాబు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. దాందే ఉంది లేవయ్య. వస్తా బాబు. నమస్కారం. వస్తా బాబు. అది శేషయ్యా. ఇచ్చారా బాబు? మర్చిపోయి పరాక వెళ్ళిపోతున్నాలేంటో బాబు. మరి నాకు ఎప్పుడు ఇచ్చేది? శ్రీరాములు ఇతనికో 100 ఎందుకైనా మంచిది, ఆ 100 కూడా పత్రం రాయించుకో. అదేంటి బాబు? వెళ్ళ. Thank you.
తాతల నాటి పొలం. చాలా సంతోషం. నాన్న ఇంకా పొలం నుంచి రాలేదా? రాలేదు బాబు. ఎవర్రా ఇది తీగేసింది? మా అయ్యగారే. ఇది మా అయ్యగారి పొలం. మీ అయ్యగారి పొలమా? ఎవర్రా నీకు చెప్పింది? లే, ఏంటండి జగన్నాథ గారు, ఏంటండి, ఏంటి అన్నయ్యం? ఓహో, అమీన గారు చెప్పండి. మీరు జగన్నాథ గారి దగ్గర తీసుకున్న అప్పు, ఆ తర్వాత తీసుకున్న మొత్తం అంతా కలిపి భూమి క్రయానికి సరిపోయింది. ఇదిగో మీరు సమ్మతిని రాసి ఇచ్చిన పత్రం. ఏంటి? నేను అప్పు తీసుకున్నానా? అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను ఇంత దగ్గర ఎప్పుడు అప్పు తీసుకోలేదు. నా భూమిలో ఎవడు అడుగు పెట్టడానికి ఇల్లేదు. అదేంటి రావయ్య బాబు, నేనేగా అప్పిప్పించింది. అదే అయితే ఇదంతా నువ్వు చేసిన మోసమే అన్నమాట. బాబు బాబు, ఇన్నేళ్ళు మన భూమి అని కాపాడుకుంటా వచ్చింది, ఈనాడు మనకి దక్కకుండా పోతుంది బాబు. ఆ జగన్నాథం గారు మోసం చేశాడు బాబు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతున్నా బాబు. బాబు ఈ మట్టి మంది, దీన్ని ఎట్టకైనా నువ్వు దక్కించుకోవాలి బాబు, నువ్వు దక్కించుకోవాలి. అలాగే నాన్న. బాబు మన పొలంలో పెద్ద గవరం జరుగుతుంది. అక్కడ ఆ జగన్నాథ గారు పడుతుంది, మన అధికారి గారు పడాలండి. జగన్నాథం బాబు, శత్రు శేషం. వాణ్ణి తీసుకెళ్లి మన కొట్ల పడేయండి రా. నేను చెయ్యరు రా బాబు. రా రా బాబు రా. ఇంత పసివాడవే, నువ్వేం చేశావు ఇక్కడ పడేశారు? నేను రామయ్య కొడుకు, మా నాన్నను చంపి నన్ను ఇక్కడ పడేశాను. మరి మీరు? నేను ఆ జగన్నాథం అన్నను, కానీ ఆ జగన్నాథం లాగా దుర్మార్గుడి మాత్రం కాదు. రంగుల్లో వ్యాపారం చేస్తున్నాను, తమ్ముడిని చూద్దామని వచ్చాను. ఏదో కష్టాల్లో ఉన్నాడంటే డబ్బు సాయం చేశాను, కానీ వాళ్ళ ఆశ తీరలేదు. నేను తెచ్చిన వజ్రాలు కూడా కాజేయాలని నన్ను ఇక్కడ బంధించాడు. మరి మీ భార్య పిల్లలు? ఒక కొడుకు, భార్య. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? ఏమ్మా, అయ్యగారు రమ్మన్నారా? లేదు బాబు, నేనే వచ్చాను. మీ అయ్యగారు నాకు మరిది అవుతారు. మీరా? ఏమమ్మా ఉత్తరమైనా రాయకుండా వచ్చారు? అన్నయ్య రాలేదా? మీ అన్నయ్య వచ్చి చాలా కాలమైంది, ఇక్కడికి రాలేదా? రాలేదే. అయితే సరే. ఎక్కడికమ్మా, మళ్ళీ రంగునికేనా? మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండిపోవచ్చు. ఒరే శ్రీరాములు, మన గొడ్డపాక శుభ్రం చేయించి అక్కడే ఓ బస్తా ఒడ్లు కూడా వేయించు. అక్కర్లేదండి, మేము పట్నం పెడుతున్నాం. నేను నిద్రయ్యా స్వామి, అసలే బక్క చిక్కుండా ప్రాణం.
కొంచెం అనుగా లేదు. పంపుతీ సచ్చగా ఒళ్ళం చల్లగొందరా అయ్యగారు చెప్ప ఊరుకోక ఏం చేశారు ఏం చేయగలరు. కనీసం నా రాజానైనా కాపాడుకోలేకపోయాను. ఆ దుర్మార్గులు నా బిడ్డని ఎన్ని బాధలు పెడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు ఎలాగున్నాడు. వచ్చావా బాబు వచ్చావా తండ్రి. ఆ దుర్మార్గులు నిన్ను విడిచిపెట్టారా? నన్ను వదిలిపెట్టలేదమ్మా, నేనే పారిపోవచ్చాను. అమ్మా ఇక్కడ ఉంటే జగన్నాథం మన ప్రాణాలు తీస్తాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం బాబు, అలాగే వెళ్ళిపోదాం. ఏలుగమ్మా ఏలుగు, అంబారేజ్ ఏలుగు, మా ఊరు ఏలుగు. ఎక్కమ్మా మోకాళ్ళు ఎప్పుడు ఎక్కుతున్నాయి ఎక్కమ్మా, మామగారు ఎక్కమ్మా. ఓ తొందవా, ఇగో మరి కాలేది. ఓ కాలా, ఇదిగో ఇదే ఎలుగు. మనిషి ఏలుగు ఏమిటమ్మా? ఏనిగమంటే లేదంటున్నాడు. ఏమయ్యా ఏనుగు లేదన్నావా? అవునండి, ఏనుగు ఎక్కడదండి? వెళ్ళండి లోపలికి వెళ్ళి ఆ ఏనుగు తీసుకురా. ఓ ఆ ఏనుగా, ఏనుగమ్మా ఏనుగు, ఎక్కడుందో ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, తొందం ఉన్నాయిగోనమ్మా ఏనుగు. అడగలేమ్మా, ఇంత డబ్బు పెట్టి అంత ఏనుగు తీసుకొస్తాను, ఇది వాల్సేసా. వెంటనే ఏనుగు కొనాలి, ఎక్కడుందో తెలుసుకో. అలాగే సరేనా. ఎవర్రా నువ్వు? పని కోసం అండి. పని కోసం వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగు, ఏ దృష్టి ఎలా ఉంటుందో. వెళ్ళి సార్. సార్ ఏం కావాలి? ఏదైనా పని ఇప్పించండి సార్. ఇక్కడేం పని చేస్తావయ్యా? ఇక్కడ మెకానిజం తెలిసిన వాళ్ళు కావాలి. కొన్ని కార్లు తుడుస్తాను సార్. కార్లు తుడవటానికి నీళ్లు తెచ్చిస్తాను సార్. సార్ మా అమ్మ చెల్లె ఉన్నారు సార్, వాళ్ళని నేనే పోషించాలి సార్. పనిప్పించండి సార్. అయితే క్లీనర్ గారు కారు తుడిస్తే అద్దంలో ఉండాలి తెలుసా? ఓ అలాగే సార్. శనగు పూల రాజా సార్. ఏమిటి రాజా, ఫోర్మెన్ పోయినా ఇంకా కార్ల కింద తోటం మానలేదు. ఇది అలవాటు అయిపోయింది సార్, రోజుకు ఒకసారి కారు కింద దూరందే, ఏమి తోచదు. గుడ్ అందుకే కష్టపడి పని చేసేవాళ్ళు నీ పేరు మొదటే ఉంటుంది. ఇదిగో స్పెషల్ బోనస్ 1016. మన యజమాని గారు ఎక్కడ సార్? కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయనకి అంత తీరిక లేదు కానీ నేను చెప్తాను, నువ్వు పద. అలాగే సార్. రాజాబాబు వస్తున్నాడు. సీత ఇదిగోనమ్మా. నీకు తోడబుట్టిన అన్న లేడని ఆ భగవంతుడే రాజాబాబుని పంపించాడు. లేకపోతే అంతా నీలాగే ఉంటారేంటి? సంపాదించేది నీ మందుకే చాలదు. తప్పమ్మా, తాత పెద్దవాడు, అలా అనుకోడు. వస్తా తాత. మంచిది బాబు. ఎంత బాగుంది అనుకున్నావు? ఖరీదు 15 రూపాయలే, అది నువ్వు కట్టుకుంటే ఎంతో బాగుంటావే. 5 రూపాయలు కావాలని అడగరాదు? అడగలేదు నీ తలదట్టి. ఇందా ఆ పట్టు కూడా ఇచ్చేవే. అక్కడికి వచ్చేస్తానే మా అమ్మ కూడా. అమ్మా ఇది నా జీతం, ఇది నేను చేసిన కృషిని మెచ్చి యజమాని గారు ఇచ్చిన బహుమానం 1016. చాలా సంతోషం, నువ్వింత ప్రయోజకుడు అయినందుకు. మీ నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారు.
నాన్నగారి ఆశీర్వాదం మనకెప్పుడు ఉంటేనే ఉంటుందమ్మా. ఇది తీసుకువెళ్ళి నీ చేత్తో ఉండిరని వెళ్ళమ్మా. నాన్న, మీ కడసారి కోరిక త్వరలోనే నెరవేరుస్తాను. మీ నాన్నగారు ఎక్కడున్నా నీలాంటి కొడుకును కన్నందుకు గర్విస్తారు. నీ దీక్ష తప్పకుండా ఫలిస్తుంది అమ్మా. దీవించే మనసుంటే దీక్ష సాధించడం పెద్ద కష్టం కదమ్మా. అన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఏమిటో మనం అనేది, నువ్వు నాన్నని కళ్ళారా చూశావు. కానీ నాకు ఊహ తెలియకముందే, నాన్న ఎలా ఉంటారో తెలుసుకోకముందే నాన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతురాన్ని. కాదమ్మా, నాకు నాన్న తెలుసు, నాన్న ప్రేమ నాకు తెలుసు. కాబట్టి ఆయన్ని పోగొట్టుకున్నందువల్ల బాధ్యమిటో కూడా నాకు తెలుసు. నాకు మాత్రం నాన్న అనే రెండక్షరాలే తెలుసు అమ్మా. ఆ రెండక్షరాలే మన జీవితానికి రెండు చక్రాలు. ఇక్కడ నువ్వు చూడండి ఆయన రూపమేగా, అది నేను చూపిస్తాను.